సో ఎలక్షన్లు అయ్యాయి, ఇప్పుడైతే రాజకీయం చేయవసరం లేదు, ఇంకేం ఓట్లు రావు, బాక్సులన్నీ 23వ తేదీ వరకు శుభ్రంగా స్ట్రాంగ్ రూమ్లో భద్రతగా ఉన్నాయి. ఇకనైనా నిజాలు మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం. ఎలక్షన్ కోసం ఏదో అవసరం కోసం 4 ఓట్లు రాబట్టుకోవడం కోసం పర్వాలేదు, కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఇదే పంతా కొనసాగిస్తుంటే కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళకి, సఫరర్స్ ఎవరైతే ఓటు హక్కు కోసం గంటలు గంటలు నిలబడ్డారో వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. సో మీకు ముందైనా సరే నిజ వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నిస్తే ప్రజలకు దగ్గర అవుతారని అనుకుంటున్నాను నేను. సో 23 ఖచ్చితంగా మరొకసారి సరే, తర్వాత సర్వేలు ఎవరో రావచ్చు, ఇంకెవరైనా మన లోకల్గా ఉన్న సర్వేలు కూడా చెప్పవచ్చు. ఇప్పటికే చాలా సర్వేలు చంద్రబాబు నాయుడు గారికి 60 అని, జగన్మోహన్ రెడ్డి గారికి 120 అని, వారు వన్ సైడ్ అని వీళ్ళు, వారు వన్ సైడ్ అని వాళ్ళు, రకరకాల అభిప్రాయాలతో ఉన్నా కొంత నేను ఇంతకుముందైతే పైన ఉన్నాను, చూడగలిగాను ఏరియల్ వ్యూ, కొన్ని చూడలేకపోయినా నా నియోజకవర్గం నా జిల్లా చూసిన తర్వాత మాత్రం నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సరే, అన్ని జిల్లాల్లో ట్రెండ్ ఒకలాగే ఉంటుందని నేనైతే చెప్పను, కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి 100 సీట్లలో 15-20 కోల్పోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గతంలో గెలిచినటువంటి 70లో 1-20 సీట్లు ఆయన కోల్పోవచ్చు. ఈ సీట్లు అటు ఆ సీట్లు ఇటు వస్తాయనేది నాకు కొంత ఇన్ఫర్మేషన్ జరగడానికి అవకాశం ఉందని కూడా అనిపిస్తుంది. సో మొత్తం మీద ఎలాగైనా మళ్ళీ సేమ్ నెంబర్ అటునుండి ఇటు 90-100 మధ్యన ఆయన రావడానికి అవకాశం ఉంది. ఇంకా వాళ్ళందరూ 120-150 కూడా అంటున్నారు, పెరగచ్చు, కానీ అంతకంటే తక్కువ సీట్లు అయితే రావని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ఎలక్షన్ ముందు కౌంటింగ్ ఒక రోజు ముందు చెప్పాను ఢిల్లీలో, ఒకే మాట, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారని. అప్పుడు ఇప్పుడు మీరు అనుకోవచ్చు పార్టీలో ఉన్నానని చెప్తా, అప్పుడు కూడా నేను పార్టీలో లేను. ఇంకొక విన్నపం ఏంటంటే మీ అందరికీ, ఇంతకుముందు నేను ఎట్లాగైతే పార్టీలో లేనప్పుడు నేను నా భావాలని వ్యక్తపరిస్తే ఎక్కువ మంది ఇష్టపడేవారు, వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే వ్యక్తిగతంగా సబ్బమారి తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చూడండి. నేను మాట్లాడిన ప్రతి మాట ఈ రాష్ట్రం ఇంట్రెస్ట్ కోసం, రాజకీయాలకు అతీతంగా మాత్రమే నేను ఒపీనియన్ చెప్తానని విశ్వసించండి. బహుశా ఇది కష్టం, ఒక పార్టీలో ఉండి అలా మాట్లాడతానని చెప్తే విశ్వసించకపోవచ్చు, కానీ నేనైతే మారను. నా అభిప్రాయాలు చెప్పేటప్పుడు అదే భావం ఇంతకుముందు ఈ పార్టీలో లేకముందు నేను ఎట్లాగైతే ఉన్నానో ఇంకా రానున్న కాలంలో కూడా అలాగే విషయాన్ని సందర్భాన్ని బట్టి నా అభిప్రాయం చెప్తుంటాను. అది పార్టీకి అట్రిబ్యూట్ చేయకండి. ఇంతకుముందు ఎలాగైతే ఎక్కువ మంది న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ సబ్బంహరి కొంచెం రీజనబుల్గా మాట్లాడతాడు, వాస్తవాలు మాట్లాడతాడు, వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతుంటాడనే భావాన్ని, మీరే పార్టీలో లేనటువంటి వాళ్ళు కూడా నా మీద ఆ భావంతో ఉన్న మీ అందరిని నేను కోరేది ఒకటే, ఆ భావాన్ని దయచేసి కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మెజార్టీలు చెప్పలేను, ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది భీమిలీ. బహుశా ఇదే ఈ ఒక్క ప్రశ్న మీరు 6 నెలల క్రితం నన్ను అడిగారు ఈ చెట్టు కిందే, అప్పుడు కూడా చెప్పాను విధానాలను వ్యతిరేకించండి, అది ఇన్సైడే చెప్తాను. జరిగే రిజల్ట్ గురించి, విధానాల గురించి నేను మాట్లాడను. అప్పుడు కూడా నా ప్రయత్నం నేను చేస్తాను అధినాయకుడికి, ఒకసారి పార్టీలో ఉంటే నా నిబద్ధత మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా మీకు తెలుసు. ఏ ఎలక్షన్ వచ్చినా సరే జెండా పట్టుకోవడం తప్పింది, మరొకటి తెలియదు. ఆ విషయంలో నేనేమీ తప్పు చేయను. అభిప్రాయాలు వ్యక్తపరచడంలో మాత్రం ఇది ఈ రాష్ట్ర పరిస్థితులకు ఉంది, ఈ పరిస్థితులు ఇది జరగకూడదు, ఇది చేస్తే తప్పు, ఇలా జరగకుంటుంటే తప్పు అనే విషయం నేను మీకు గుర్తు తెచ్చుకోండి. 4 నెలల క్రితం ఖచ్చితంగా ఒక అర్బన్లోనే టీడీపీకి అనుకూలంగా ఉంది, రూరల్ అంతా
వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉందని ఒక 4 నెలల క్రితం చెప్పాను. హోరాహోరీగా ఉంటుంది, అంత ఈజీ కాదు టీడీపీకి అని కూడా చెప్పాను. ఇప్పుడేమైంది, ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడంతో రూరల్లో ఒకసారి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి లేకపోతే వనరులు లేకపోతే ఉన్నాయనుకోండి, అవి ఒకసారి అలా స్లోగా టిల్ట్ అయ్యాయి. లేకపోతే ఇప్పుడు కష్టంగానే ఉండేది తెలుగుదేశం. కానీ దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కదా, వ్యూహరచన కానివ్వండి, ఆలోచన కానివ్వండి, పర్సనల్గా తనదే విక్టర్. సో అప్పుడు అది చెప్తేప్పుడు అది యాక్సెప్ట్ చేస్తే అదేం తప్పు కాదు, అది చెప్పడం కూడా తప్పు అని నేను భావించిన. ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అకౌంట్ ఓపెన్ అవ్వదు, కానీ కేంద్రంలో అంత స్పష్టంగా ఇంకా కనిపించట్లేదు. 10-15 రోజుల్లో ఏం జరుగుతుంది? మోడీకి 3-4 నెలల క్రితం ఉన్నంత అధ్వాన పరిస్థితిలో లేడు ఈ పల్వామా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. ఇది భారతదేశం లెవెల్. కానీ దీన్ని కౌంటర్ చేస్తారు ఇప్పుడు మమతా బెనర్జీ కానీ, శరద్ పవార్ కానీ, ఫరూక్ అబ్దుల్లా కానీ, నితీష్ కుమార్ యాదవ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మన ఒరిస్సా కానీ, కర్ణాటక కానీ, ఇవన్నీ మళ్ళీ ఈ ఎలక్షన్లో వారం రోజులు చాలు ఒకసారి ఒపీనియన్ మార్చడానికి, ఫీల్ట్ అవ్వడం కోసం, రిజల్ట్ రావడానికి. యాజ్ ఆన్ టుడే అలాగున్నా ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ అందరూ కలిసి, లేకపోతే రేపు మాయావతి ముల్యాం సింగ్ యాదవ్లో ఇప్పుడు కాంగ్రెస్ కావడంతో 3 విభాగాలు అవడం వలన కూడా కొంత అక్కడ బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు వచ్చాయి. అది లేకుండా ఎలక్షన్కి మళ్ళీ కలపగలిగారు అనుకోండి, కాంగ్రెస్ మాయావతి ముల్యాం సింగ్ మళ్ళీ 0కి వెళ్తాడు బీజేపీ. సో ఇలాంటివి చేయడానికి ఒక 4 రోజులు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా వ్యూహాలు రచిస్తుంటారు. మీరన్ని దానికి మళ్ళీ దాటవేయడం కాకుండా ధర్మంగా మాట్లాడిన విషయం ఒక పార్టీలో ఉండి మాట్లాడకూడదని ఎవరు అన్నారు. ఆ మాట్లాడినటువంటి విషయాలు ఆ పార్టీకి హాని కలిగించిన వాళ్ళు అధినాయకులేమో కౌంటర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా మీరన్నీ రైటే. కానీ అలాంటి పరిస్థితులు రాకుండా నేను మాట్లాడుకోగలను, నా విజ్ఞతను ఉపయోగించాను నేను అనుకుంటున్నాను. ఏవి కూడా ఇప్పుడు ఎవరైనా భారతదేశంలో చంద్రశేఖర్ ప్రధానమంత్రి అవుతారని ఊహించారండి? చంద్రశేఖర్ ప్రధానమంత్రి అవుతారని ఊహించలేదు. ఐకే గుజరాల్ ప్రధానమంత్రి అవుతారని ఊహించలేదు. చరణ్ సింగ్ ప్రధానమంత్రి అవుతారని ఊహించలేదు. దేవగౌడ్ ప్రధానమంత్రి అవుతారని కూడా ఊహించలేదు. సర్కమ్స్టెన్సెస్, మొదటిసారి గెలిచిన ఎన్టీ రామారావు గారు భారతదేశంలో నేషనల్ పార్టీలు ఏవి కూడా ప్రతిపక్ష హోదా పార్లమెంట్లో అందుకోలేకపోయారు. రాజీవ్ గాంధీ 405 సీట్లు గెలిచేటప్పుడు 22 సీట్లు గెలిచి తెలుగుదేశం ప్రతిపక్ష హోదా తీసుకుంది. అది అది ఊహించారా? ఆ తర్వాత మరలా ఆ ఛాన్స్ రాలేదు. నేనైతే ఏదో భజన చేయడం కోసం ఆ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అవుతాడని చెప్పడం కాదు, కానీ సర్కమ్స్టెన్సెస్. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా తర్వాత మరలా ఎంపీగా కూడా గెలవలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చాయనుకోండి, చాయిస్ అంటే ఏ పార్టీకి ఎన్ని వచ్చాయనే ఉంటాయి. మమతా బెనర్జీకి ఎన్ని వచ్చాయి, శరద్ పవార్కి ఎన్ని వచ్చాయి, నితీష్ కుమార్కి ఎన్ని వచ్చాయి, ఇట్లా ఆ అకౌంట్లు అన్నీ చూసుకోవాలి. డిఎంకేకి ఎన్ని వచ్చాయి, స్టాలిన్కి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చాయి, ఇవన్నీ కలిసేటప్పుడు మేబీ యాక్సెప్ట్ చేస్తారో లేదో. అందుకని అది అతను నేను అనుకుంటాను, అది చూడలేదు కానండి. మీరు అడిగింది చంద్రబాబు నాయుడుకి ఆ అర్హత ఉందని ఆయన అని ఉంటే దాన్ని నేను ఏకీపిస్తాను. కానీ నేషనల్ పాలిటిక్స్లో పోలరైజేషన్సే, ఆ నెంబర్ గేమ్. అలాంటి పరిస్థితి వస్తే ఎవరికైనా అవకాశం వస్తుంది. శరద్ పవార్ సీనియర్ అని ఇవ్వచ్చు, మమతా బెనర్జీ మంచి లీడరు, మంచి ఫైటర్ అని ఇవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు అందరికంటే కూడా తెలివిగా ఈ అందరిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తేగలిగి అందరికి యాక్సెప్టబుల్ అయ్యి అని ఆయన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఈక్వేషన్లో నేను ఆశ్చర్యపోను. అలాంటి అంటే ఫ్రంట్ వస్తే, ఫ్రంట్లో ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక 150-200 స్థానాలు తెచ్చుకోలేకపోతే ఈ ప్రశ్న అంతా ఈ ప్రశ్నలకు ఆన్సర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.